చెప్తున్నాను, మీరు అడ్డం వస్తున్నారు. పాదమనగా పద్యపాదమా? అంతే. మంచిది మంచిది, ఎత్తును. మీ మీదకు పాదములు ఎత్తగలిగినటువంటి నాలుగు నాలుగు పాదములను ఎత్తును. ఓహో, పద్యమునకు నాలుగు పాదములుండనని తెలిసిన అమాత్యుల వారికి జోహారులు. మామను సంహరించి ఒక మామను గర్వమడంచి నింగిరే మామను రాజు చేసి ఒక మామ తనూజున కాత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతుమన్మధునాలికి తానమయ్యి మామకు మామయ్యిన మామకు మామయ్యిన పరమాత్ముడు ప్రోచుత కృష్ణరాయని. మామను సంహరించి చిన్నతనములోనే మామను సంహరించిన వాడు ఇప్పుడే రామభద్ర కవిచంద్రుడు, కాళీయుడు, మర్దనము ఇవేవో చాలా గొప్ప పద్యం చెప్పినారు. ఏమాతటి చిన్నతనములోనే మేనమామను సంహరించిన వాడు మామను సంహరించి ఒక మామను గర్వమడించి మామయ్యైన సముద్రుడి యొక్క గర్వమడించినని చెప్పుకోవచ్చు. మామయ్యైన జాంబవంతుడి యొక్క మదముల నుంచి జాంబవతిని వివాహమాడిన పరమాత్ముడు అలా చెప్పుకోవచ్చు. నింగి రే మామను రాజు చేసి, అసలు ఆకాశంలో ఉండేటువంటి ఆ చంద్రుడికి రాజు అని పేరు. రాజశేఖరుడు, రాజమౌళి. నింగి రే మామను రాజు చేసి ఒక మామ తనూజ నాకు ఆత్మబంధువై ఒక మామయ్య అయినటువంటి పాండురాజు యొక్క కుమారుడైన అర్జునుకు ఆత్మబంధువు ఎవరండి? కృష్ణ పరమాత్ముడు. మామకు కన్నులిచ్చి కృష్ణరాయబార ఘట్టమునందు మామా సత్యవతీ పౌత్ర నీకు నూనె విశ్వరూపమును చూపుచుంటుని అంటాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి మామకు కన్నులిచ్చి సుతు మన్మధు నాలికి తానే మామయ్యి కృష్ణ పరమాత్ముని యొక్క కుమారుడు మన్మధుడు, మన్మధుని యొక్క భార్య రతీదేవి, రతీదేవికి మామగారు మళ్ళీ కృష్ణ పరమాత్ముడు. సుతు మన్మధు నాలికి తానే మామయ్యి మామకు మామయ్య అయిన పరమాత్ముడు అంటే సముద్రుని యొక్క పుత్రిక లక్ష్మీదేవిని వివాహమాడిన వాడు విష్ణుమూర్తి, అదే ఆయనే కృష్ణమూర్తి. అంటే సముద్రుడికి అల్లుడు విష్ణుమూర్తి, కృష్ణమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క పాదముల కడ పుట్టింది ఎవరండి? జాహ్నవి, గంగాదేవి. ఈ గంగాదేవిని మళ్ళీ సముద్రుడికిచ్చి సముద్రుని అల్లుడుగా చేసుకున్నాడు. అంటే సముద్రుడికి అల్లుడు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి కల్లుడు సముద్రుడైనడు. కాబట్టి మామకు మామయ్య అయిన పరమాత్ముడు ప్రోచత కృష్ణరాయని. ఇంత అర్థం ఉంది ప్రభు.